తిరుపతి జిల్లా ఓజిలి మండలంలోని విద్యాశాఖాధికారి కార్యాలయంలో ఉపాధ్యాయ దినోత్సవాన్ని ఎంఈఓ శైలజ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మాజీ రాష్టపతి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి ఎంపీడీఓ రజనీకాంత్, ఎంఆర్ఓ శివరామ సుబ్బయ్యలతో కలిసి ఉపాధ్యాయులు నివాళులర్పించారు. ఓజిలి మండలంలోని వివిధ పాఠశాలల నుంచి ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 9 మంది టీచర్లకు సన్మానం, ప్రశంసా పత్రాన్ని ఎంఈఓ అందించారు. విద్యార్థులకు ఉన్నతమైన బోధనలు అందించి భావితరాల ఉన్నతికి కృషి చేయాలని ఎంఈఓ శైలజ కోరారు. ఈ కార్యక్రమంలో అన్ని ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లవ్యుడు ఊరికి ఫోటో పెట్టుకొని ఆయన ఎంత చక్కగా ఇచ్చేసాడు. అలా ఫోటో ఉంటే చాలన్నమాట, అంటే వచ్చేస్తుంది ఆ చదువు. అలాంటి గురుతరమైనటువంటి మనం పబ్లిక్ పర్సన్స్మే, 38 ఏళ్ళు ఎవరైనా పబ్లిక్ పర్సన్ 1-5 సంవత్సరాలు ఉంటారు, 1 సంవత్సరాలు ఉంటారు లీడింగ్లో ఉంటే. కానీ 38 ఏళ్ల పాటు మనం ప్రతి గొంతులో, సందులో, ఎక్కడ పడున్నా, ఎన్ని ఊర్లో, ఎన్ని మండలాల్లో, ఎన్ని జిల్లాలో మారి అందరికీ టైం టు టైం కనిపించే ఉద్యోగం ఎవరంటే ఒక టీచర్. మాకు ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు కూడా కేఎస్ కాలేజీలో గురువును పూజింపము, తల్లిదండ్రులు పూజింపమని గోడ మీద రాసి చదివించేవాడు ఇంటర్మీడియట్ వాళ్ళు. అట్లాంటిది ఇప్పుడు ఏమైనా చెప్పబోతే కూడా పిల్లలు అంత వాళ్ళని తక్కువైన మార్గంలో తెలిపేవాళ్ళే మన ఉపాధ్యాయులు. కాబట్టి మీ అందరూ కూడా ఈరోజు గురుపూజ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నమస్కారం. వైద్యుడిని దేవుడితో సమానంగా కొలిచే దేశం మనది. అలాంటి వైద్యులనే సృష్టించే విధాత నారాయణ. కేవలం నీట్ 2022లోనే 1500కు పైగా డాక్టర్స్ని దేశానికి అందించిన ఘనత ఒక్క నారాయణదే. నీట్ అంటే నారాయణ, నారాయణ అంటే డాక్టర్లను సృష్టించే విధాత. నీట్ లాంగ్ టర్మ్ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి. క్లాసులు 5-6-2023 నుండి ప్రారంభం. ఫోన్ 1800-102-3344.